గౌరవనీయులు ఈ నెల 30వ తారీఖున జరగబోతున్నటువంటి బద్వేల్ ఉప ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులు కోరి బద్వేల్ నియోజకవర్గం యొక్క రాతను మార్చడానికి తన చదువును తన తెలివితేటలన్నిటిని ఉపయోగించి ఈ ఉప ఎన్నికల్లో మీ ఆశీర్వాదం కోసం వచ్చినటువంటి సోదరుడు సురేష్ గారు గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి పెద్దలు విష్ణువర్ధన్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పార్థసారథి గారు ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు సోదరుడు కాలె వెంకటేష్ యాదవ్ గారు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసి మమ్మల్ని అందర్నీ ఈ గ్రామానికి ఆహ్వానించినటువంటి మిత్రుడు మీ గ్రామ పార్టీ నాయకుడు సీనియర్ నాయకుడు మిత్రుడు సుబ్బారాయుడు గారు వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు ఈ గ్రామ పెద్దలు అక్కాజెల్లెళ్ళు అన్నదమ్ములందరి కూడా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరి కూడా పేరు పేరున నమస్సంజనలు తెలియజేస్తున్నాను నేను అనుకున్న ముంపు సమస్య మా తెలంగాణలోనే ఉందేమో ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ముంపు బాధితుల సమస్య మల్లన్న సాగరో కాళేశ్వరమో తెలంగాణ ప్రాంతానికే పరిమితమైందని అనుకుంటే చాలా సంవత్సరాల క్రితం ప్రారంభించబడి వాగ్దానాలు పూర్తి చేసుకొని సోమశిల ప్రాజెక్ట్ కింద కూడా ఇంకా మా దుబ్బాకలో ఉన్నట్టు ముంపు గ్రామాల సమస్య వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగాల సమస్య ఇంకా ఉందని చెప్పి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంత యువకులు చెప్పడం జరిగింది దాదాపు 4 దశాబ్దాల నుంచి సోమశిల ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి నేటి దాకా ఇంకా సమస్య అట్లే ఉంది 4 దశాబ్దాలుగా మీ కడప ఎంపీ ఎవరంటే అయితే రాజశేఖర్ రెడ్డి గారు లేకపోతే వివేకానంద రెడ్డి గారు లేకపోతే జగన్ మోహన్ రెడ్డి గారు లేకపోతే అవినాష్ రెడ్డి గారు 1989 నుంచి 9 సార్లు కడప పార్లమెంట్ ఒకటే కుటుంబానికి పట్టం కట్టింది ఒకటే కుటుంబానికి గెలిపించింది ఏమొచ్చింది గెలిచిన కుటుంబం ఏం చేసింది అంటే సోమశిలను ఇంకా అపరిష్కృతంగా ఉంచింది సోమశిల ముంపు గ్రామాల సమస్యని ఇంకా పరిష్కారం చేయలేదు సోమశిల ప్రారంభమైన నాడు ఆ ఇంట్లకెళ్ళి ఎంపీ అయినరు కడప ఎంపీ గెలిచిండ్రు సోమశిల అట్లే ఉంది ముంపు గ్రామాల రైతులు అట్లే ఉన్నారు ముంపు గ్రామాలలో నిరుద్యోగ సమస్య అట్లే ఉంది కానీ ఆ ఇంట్లో మాత్రం రాజశేఖర్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు జగన్ మోహన్ రెడ్డి గారు ఒకరి తర్వాత ఒకరు కుటుంబ పాలన కంటిన్యూ చేస్తూ ఎంపీలుగా 4 దశాబ్దాలుగా గెలుస్తూ వచ్చారు ఈ 4 దశాబ్దాల్లో సోమశిల సమస్యను పరిష్కరించడంలో మీకు ఉన్నటువంటి అభ్యంతరాలు మీకు ఉన్నటువంటి ఇబ్బందులేందో ఈ జిల్లా మంత్రిగా ఈ జిల్లాకు ఎన్నికల ఇన్ఛార్జిగా వచ్చినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పాలని చెప్పి నేను ఈ సభ నుంచి వారిని డిమాండ్ చేస్తా ఉన్నాను వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి గూండాయిజం దౌర్జన్యాలని ఒకసారి ప్రజలు ఆలోచించాలి ఈ రోజు ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మండల శాఖ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి సోదరుడు రామకృష్ణారెడ్డి ఇంటికి ఒక 50 కార్లు వేసుకొని పోయి మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయనను కిడ్నాప్ చేసి వాళ్ళ పార్టీలో చేర్చుకున్నట్టు ప్రకటించినాడు ఇగో ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క దిగజారుడుతనానికి సంకేతం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇందాక సురేష్ చెప్పినట్టు మిత్రుడు సురేష్ గారు చెప్పినట్టు ఆల్రెడీ 150 మంది ఉన్నారు వైఎస్ఆర్సీపీకి ఈ ఒకటి ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పదవికి ఏం ఫరక్ పడదు 150 తర్వాత ఇంకోటి వస్తే 151 తల్లి అవుతుందా తల్లి తప్ప కొత్తగా బద్వేలుకు వచ్చే ప్రయోజనం ఏముండదు అట్లా కాకుండా మిత్రుడు సురేష్ని గెలిపించినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో నరేంద్ర మోడీ గారి ప్రతినిధిగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఈ ప్రాంత సమస్యల కోసం సోమశిల రైతుల కష్టాల కోసం సోమశిల ముంపు గ్రామాల సమస్యల కోసం మిత్రుడు సురేష్ మాట్లాడడానికి ఒక అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళం అయితం వారసత్వ పాలన కావాలా కుటుంబ పాలన కావాలా తన చదువును ఈ దేశం కోసం ఈ ప్రాంత ప్రజల కోసం ఉపయోగిస్తానటువంటి ఒక నవ యువకుడు మీ ఆశీర్వాదం కోసం వచ్చినటువంటి సురేష్ కావాలా ఒకసారి దయచేసి ఆలోచించాలి ఏం కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోతే మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పదవికి ఏమిది కాదు కానీ ప్రతి సంవత్సరం తనను గెలిపిన 50 రూపాయల పెన్షన్ సురేష్ని గెలిపిస్తే బరాబరి పెరుగుతుంది ఆయన ముఖ్యమంత్రి అయి 3 సంవత్సరాలు అవుతుంటే కేవలం 250 రూపాయలు మాత్రమే పెన్షన్ పెంచిండు ఇంకా 500 రూపాయలు మీకు బాకీ ఉన్నాడు బాకీ ఉన్నటువంటి ఆ 500 రూపాయల పెన్షన్ మీకు వెంటనే రావాలంటే ఇలా మిత్రుడు సురేష్ని గెలిపించాలి 150 ఒకటైతే ఏం కాదు కానీ అడిగేటోడు ఒక్కడు మొదలైతే మార్పు ఒక్కంతోటే మొదలైతది పంచాయతీ ఒక్కంతోటే మొదలైతది కౌరవ సంగ్రామంలో 100 మంది కౌరవులు ఒక దిక్కుంటే
అర్జునుడొక్కడే మొత్తాన్ని ఆ యుద్ధాన్ని గెలిపించినట్టు మీ బద్వేం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ రాజకీయాలని మార్చాలి వాళ్ళు ఇచ్చే పైసలు తీసుకోండి పైసలని మీయే కాంట్రాక్ట్లు చేసిరు దోచుకున్నారు దాచుకున్నారు దోచుకున్న డబ్బుని ఏడబెట్టుకోవాలని తెలువక జైల్లో కూడా పోయి వచ్చిరు వాళ్ళు నేను వస్తా ఉంటే కర్నూల్ దగ్గర చాయ్ తాగుతూ మా బద్వేలు ఏమవుతుందని అడిగిరా అడుగుతాడో పెద్ద కాంట్రాక్టర్ అంటే ఆయన పాపం తెలియదు నాతో పాటు ఛాయ్ తాగుతూ చెప్పిండు అన్నా నేను బద్వేల్లో మూడేళ్లకోలే కాంట్రాక్ట్లు చేస్తున్నా మూడు రూపాయలు ఇత్తలేరు అన్నా పని అయితే చేయించుకున్నారు బిల్లులు చేయించుకున్నారు బిల్లులు ఇవ్వమంటే మాత్రం పైసలు ఇత్తలేరు ఎంబీలు రికార్డు చేసి రెండు ఇప్పుడు కూడా రాలేదన్నా అని అడిగిన మొన్న ఆఫీసుకు పిలిచిర్రన్నా నాకు రావాల్సిన పది కోట్లు ఇస్తామన్నారు కానీ దాంట్లోకి వెళ్ళి కమిషన్ ఓ కోటి రూపాయలు ఎలక్షన్ ఖర్చుకి ఇవ్వని మొన్ననే అడిగిర్రని చెప్పి ఓ కాంట్రాక్టర్ అన్న నా పేరైతే చెప్పకమని అడిగిండు ఆయన ఇగో ఇది మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుటుంబ పాలన దేవుని పాలన గొప్ప పాలన మార్పు తీసుకొని వస్తానని చెప్పినటువంటి పాలన ఇంకో బాధాకరమైనటువంటి విషయం బద్వేల్ కడప పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉంటుంది మొత్తం ఆ కుటుంబం మరి పులివెందులలో కడపలో విద్యా సంస్థలు ఉంటాయి కానీ బద్వేల్లో మా అక్క చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు చదువుకుంటేందుకు ఒక్క డిగ్రీ కాలేజీని కూడా 9 సార్లు ఎంపీ గెలిచి ఒక్క డిగ్రీ కాలేజ్ బద్వేల్కి వెళ్ళదంటే మీరు ఒక్కసారి ఆలోచించాలి ఎప్పటికి వాళ్ళకే ఇస్తే మొద్దువారిపోతారన్న ఒక్కసారి మార్పు కోసం మంచి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వం చాలా సార్లు భారతీయ జనతా పార్టీని బదనాం చేసేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు పొద్దున్న లేస్తే బీజేపీని గెలిపిస్తే ధరలు పెంచుతారు పెట్రోల్ పెరుగుతుంది డీజిల్ పెరుగుతుంది అని మాట్లాడుతున్నారు వాళ్ళని ఒక్క మాట అడగండి జర్రంత అవతలకు వస్తే తమిళనాడు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి లెక్కనే కొత్తగా ముఖ్యమంత్రి అయిండు స్టాలిన్ అండి తమిళనాడుకి ఏం చేసిండు స్టాలిన్ రాష్ట్రం వేసేటువంటి పన్నుల వాటాలోంచి 3 రూపాయలు పెట్రోల్ డీజిల్ మీద ధర లెక్కించిండు స్టాలిన్ మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రేమ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పెరిగిన పెట్రోల్ డీజిల్ రేట్లని తగ్గించాలని ఉంటే స్టాలిన్ లెక్క 3 కాకపోతే 30 రూపాయలు తగ్గి నువ్వు తీసుకుంటున్నటువంటి పన్నును ప్రజల మీద నుంచి భారంగా తొలగించు భారతీయ జనతా పార్టీ పాలిస్తున్నటువంటి గోవాలో గుజరాత్ లో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు లీటర్ పెట్రోల్ మీద రాష్ట్రం వేసే పన్నులోంచి 10 రూపాయలు తక్కువ చేసిర్రు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు పేదల సంక్షేమమే నీ ధ్యేయమైతే స్టాలిన్ గారు 3 రూపాయలు తగ్గించారు భాజపా పాలిత మంత్రులు ముఖ్యమంత్రులు 10 రూపాయలు తగ్గించారు నువ్వు నిజంగా పేదల పాలిట పెన్నిదిలో అయితే నువ్వు 10 కాకపోతే 30 తగ్గి అన్న ఎవరన్నా వద్దంటారా అన్న పెట్రోల్ మీద 30 తగ్గిస్తే వద్దంటారా ఎందుకు తగ్గిస్తలేరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించాలి ఇక మా పెన్షన్ల పంచాయతీ మా ఓకామె అదే కర్నూల్లో ఛాయ్ తాగాడే చెప్పింది బిడ్డ మాకు పింఛను 2000 ఉండే ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గెలిపిస్తే ప్రతి ఏడాది ఎవరు అడిగినా అడగకుండా 250 రూపాయలు పింఛను పెంచుతా అన్నాడు బిడ్డ ఇదేదో మంచిగా ఉన్నది 5 ఏళ్ళకి 250 రూపాయలు పెంచుకుంటూ పోతే మా పింఛను 3250 అవుతుంది అనుకొని మేము ఓట్లు వేసినాం బిడ్డ 3 ఏళ్ళు దగ్గరకు వస్తుంది ఎంత పెరిగింది అక్క అని అడిగిన 250 పెరిగింది అని చెప్పింది ఇంతకు ముందు వాళ్ళ ఊర్లో 250 మందికి పెన్షన్స్ వచ్చేటి అట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక పాత మీటర్లు మంచిగా లేవని కొత్త మీటర్లు పెట్టిండి ఇళ్లకి ఆ మీటర్ ఎట్లా తిరుగుతుందంటే శుక్రవారం శుక్రవారం జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కి వచ్చినట్టు గిర్రా గిర్రా తిరుగుతా ఉంది ఆ కరెంటు బిల్లు వెనుకటికి 200 కంటే తక్కువ వచ్చేది కరెంటు బిల్లు ఇప్పుడు జగన్ అన్న శుక్రవారం శుక్రవారం హైదరాబాద్ కోర్టుకు వచ్చినట్టు మీ మీటర్లు కూడా తిరుగుడు మొదలైనాయి 200 కరెంటు బిల్లు దాటింది నాకు తెలియదు నేను తెలంగాణకి వెళ్ళి వచ్చిన ఆ అక్క చెప్పింది బిడ్డ 200 కరెంటు బిల్లు దాటితేనట మీరు బాగా పైసలు సంపాదిస్తురు నీకు పింఛన్ ఎందుకు నీ పింఛన్ కట్టిస్తా అని చెప్పి కట్టించిండంట 200 కరెంటు బిల్లు దాటితే ఒక్క బుక్క ఒక్క ఫ్యాన్ ఎత్తే జగన్మోహన్ రెడ్డి సారు నీ మీటర్ 200 దాటుతుంది మరి ఒక్క బుక్క ఒక్క ఫ్యాన్ లేకుండా ఏ కుటుంబం అన్నా బతుకుతుందా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి అంటే కుడి చేయికేళి 250 రూపాయలు పెన్షన్ పెంచుతా అని చెప్పి ఎడమ చేయికేళి కరెంటు మీటర్లు కొత్తవి పెట్టి ఉన్న పింఛన్లను గుంజుకునే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారు అందుకని మా అక్క చెల్లెళ్ళు ఒకసారి ఆలోచించాలి వచ్చిన పెన్షన్లో ఎందుకు కోత వచ్చింది కొత్త పెన్షన్స్ ఎందుకు వస్తలేవు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంటే
అడగక ముందే పథకాలు వస్తే అమ్మ ఒడిలు నిన్న నేడు స్కూళ్ళు ఇవి అవి కొత్త కొత్త పథకాలు రోజుకో పథకం పెడుతుంది కరెక్టే అయితే ఎందుకు పెన్షన్దారుల పెన్షన్లని కటేశ్వరరావు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి నాకైతే నవాల్లో ఎడవాల్లో అర్థం కాలే ఓ వార్త చదివిన ఆంధ్రప్రదేశ్ పేపర్లల్ల చాలా రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లో నన్ను అధికారంలోకి తీసుకొని వస్తే ఆ దేవుని కొడుకుగా చెప్తున్నా సంపూర్ణ మద్య నిషేధం తెస్తా అని చెప్పిండు ఏం చెప్పిండు సంపూర్ణ మద్య నిషేధం తెస్తా అన్నాడు పాపం మా మీడియా మిత్రులు ఒకసారి అడిగారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ మద్య నిషేధం తెస్తా అన్నావు కదా నూరున్న బీరు ఇన్నూరు ఎందుకు చేసినావు సారు అని అడిగారు వందున్న బీరు రెండు వందలు ఎందుకు చేసినావు సార్ అని అడిగారు దానికి సార్ ఏం చెప్పిండో తెలుసా ఏడో చదివిండో మరి నాకు తెలియదు నేను ఆయన లెక్క బేగంపేట పబ్లిక్ స్కూల్లో కేంబ్రిడ్జ్ లో ఆక్స్ఫర్డ్ లో చదువుకొని రాలేదు ఆయన చెప్పిన సూత్రం ఏంటంటే ధరలు పెంచితే తాగేటోళ్ళు తాగుడు పని చేస్తారట